బ్రేకింగ్ న్యూస్. టీడీపీ జనసేన మధ్య టికెట్ల రచ్చ నడుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేటలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాబస చోటు చేసుకుంది. మహాసేన రాజేష్ కు అక్కడ నుంచి టీడీపీ టికెట్ను కేటాయించింది. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ పై పి గన్నవరంలో జన సైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహాసేన రాజేష్ పై ఉగ్రరూపం దాల్చినట్టుగా తెలుస్తోంది. మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడంపై అక్కడి జన సైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహాసేన రాజేష్ కారును ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. రాజేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు. జన సైనికుల రచ్చతో అక్కడి నుంచి మహాసేన రాజేష్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మహాసేన రాజేష్ కారు అద్దాలు పగిలిన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కన్నా అలాగే ఆలోచన కూడా పెట్టుకోదు, ఎందుకంటే వీళ్ళందరికీ ఎప్పుడన్నా సరే బాల్యోగ్ గారు ఎంత అభిమానము వీళ్ళందరూ తెలుసు. ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు అందరూ కూడా నాన్నగారి సాయంలో అందరూ కలిసి పనిచేసిన వ్యక్తులు. వీళ్ళు నా మీద ఎప్పుడన్నా సరే బాల్యోగ్ గారు అబ్బాయి అని చెప్పి చాలా అభిమానం ఉంటుంది. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన కూడా వాళ్ళు పెట్టుకోరు. అది ఇంకా అలా జరిగిపోయింది, ఆ సమీపంలోనే అది జరిగిపోయింది. అది అన్ఫార్చునేట్గా ఆ సమీపంలో అక్కడ నా కారు ఉండము అని దానివల్ల అది వెన్షి తిరిగింది. కానీ ఎవ్వరూ మాత్రం వాళ్ళ మనసులోని కూడా ఎక్కడ కూడా ఆలోచన పెట్టుకుని చేసే ఉద్దేశం మాత్రం అక్కడ ఏమీ లేదు. అది దయచేసి నేను మీ అందరికీ మీ జనసేన నేతలు కారు ధ్వంసం చేసిన ఘటనపై హరీష్ మాధుర్ స్పందించారు. కారు ధ్వంసం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అంటూ సమర్థించుకున్నారు హరీష్ మాధుర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీ అంబాజీపేటలో అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ హరీష్ మాధుర్. మొత్తానికి అక్కడ టీడీపీకి టికెట్ కేటాయించడంతో, మహాసేన రాజేష్ కు టీడీపీ టికెట్ కేటాయించడంతో జన సైనికులకు టీడీపీ నేతలకు మధ్య వార్ ముదురుతున్నట్టుగానే కనిపిస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, పి గన్నవరంలో ఏం జరుగుతోంది? మహాసేన రాజేష్ కు టీడీపీ టికెట్ కేటాయించిన దగ్గర నుంచి కూడా కొన్ని పొరపచ్చాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మహాసేన రాజేష్ కారును కూడా ధ్వంసం చేశారు, ఏం జరుగుతుంది అక్కడ? గోదావరి జిల్లాలో టికెట్ల రచ్చ ఇంకా కొనసాగుతుంది. టీడీపీ జనసేన పుత్రుల్లో భాగంగా ప్రయత్నం సీట్లు రచ్చ అయితే కొన్ని నియోజకవర్గాల్లో జన వ్యక్తం చేస్తుంటే, ఇక్కడ టీడీపీ నేతలే కోనసీమ జిల్లా పి గన్నవరంలో కూడా ఇదే రచ్చ జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా మనకు చూసుకుంటే పి గన్నవరం నుంచి అయితే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ కావడంతో అక్కడ మహాసేన రాజేష్, సరిపల్లి రాజేష్ ఎవరైతున్నో అతను అయితే ఆ టీడీపీ అధిష్టానం ఉమ్మడి అభ్యర్థిగా కూడా ప్రకటించింది. కానీ అక్కడ ఇప్పటికే అక్కడ మంది లోకల్ అభ్యర్థులు, టీడీపీ సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే జనసేన నాయకులు కూడా టికెట్ ఆశించే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ నేపథ్యంలో టికెట్ ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. కానీ ఆ అసంతృప్తిని తొలగించేందుకే నిన్న మొత్తం హరీష్ మాధుర్, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎవరైతే హరీష్ మాధుర్ తో పాటు జోన్ 2 పరిశీలకులు మొత్తం వాళ్ళందరూ కూడా, సంజయ్ కృష్ణ రంగారావు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా సమావేశం నిర్వహించి కార్యకర్తలకు అందరూ కూడా ఆ దీనిపై నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు అందరూ కూడా పనిచేయవలసి ఉంటుంది. అలాగే అందరూ కూడా సపోర్ట్ చేయాలంటూ అందరూ కూడా కార్యకర్తలను కోరడం జరిగింది. ఈ కార్యకర్తలు ఒక్కసారిగా రివర్స్ అవి ఎట్టి పరిస్థితుల్లో లోకల్ కార్యక్రమం నాన్ లోకల్ అభ్యర్థులకు ఏ విధంగా సపోర్ట్ చేయాలంటూ అక్కడ కనీసం నియోజకవర్గం మీద కనీస రాని పరిస్థితులు ఉంది. కానీ కొత్తగా వచ్చిన హరీష్ మాదిరిపై పాటు అక్కడ జోన్ 2 పరిశీలకు రంగారం కూడా తిరగబడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంతా కూడా ఒక్కసారిగా అదుపు తప్పి ఒకరితో ఒకరు దోషంలో నిలబడ్డారు. అలాగే హరీష్ మాదిరి వర్గంతో పాటు జనసేన నాయకులు కూడా రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. విడిపోవడంతో పాటు అక్కడంతా కూడా కుర్చీలు మొత్తం అన్ని కూడా ఒకరితో ఒకరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. గందరగోళ పరిస్థితుల్లో మొత్తం రసాబసగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ చూసుకుంటే ఒక్కసారిగా బయటకు రావడం కార్యకర్తలు హరీష్ మాదిర్ కారు ఏదైతుందో కారు అంతా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మరి కొద్దిసేపులో మహాసేన రాజేష్ కూడా అక్కడ చేరుకోబోతారు. కానీ ఇక్కడ గందరగోళ పరిస్థితులు నేర్పడిన నేపథ్యంలో మహాసేన రాజేష్ చెప్పాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలపై మహాసేన రాజేష్ ఏమంటున్నారు?
మహాస్థాన రాజస్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కూడా నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి, మీ ఒక ఎస్ఎల్ రిజర్వ్ కాబట్టి అందరూ కూడా సేవ చేసే బాధ్యత కల్పించాలి కాబట్టి అందరూ కూడా సేవ చేసే బాధ్యత కల్పించాలతో కూడా వీడియో కూడా రిలీజ్ నేను అందరూ కూడా ఎటువంటి విభేదాలు లేవు, నేను కష్టపడి పైకి వచ్చిన కాబట్టి ఒక టీడీపీ ప్రభుత్వం నన్ను చంద్రబాబు నాయుడు గుర్తించాడు, గుర్తించిన విధంగానే అందరూ కూడా సేవ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలి, ఎటువంటి విభేదాలు చేయకూడదని వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. కానీ ఆ సమావేశానికి మహాసేన అయితే ఆధార్ కాలేదు. ఆధార్ కాకుండా మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క ఘటన జరగడంతో మహాసేన రాజేశ్వర వెనక్కి వెళ్ళిపోయారు. అంటే అందరూ కూడా అక్కడ నుంచి ఆ గోబ్యాక్ మహాసేన రాజేశ్వరంతో నినాదాలు చేయడమే కాకుండా అక్కడ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదంటూ మొత్తం నినాదాలు చేసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రైట్, టీడీపీ జనసేన మధ్య టికెట్ల రచ్చ నడుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేటలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాబస చోటు చేసుకుంది. మహాసేన రాజేష్ పై జన సైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్ను కూడా అక్కడ ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రాజేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే జన సైనికులు కారు ధ్వంసం చేసిన ఘటనపై హరీష్ మాధూర్ స్పందించారు. కారు ధ్వంసం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అంటూ సమర్థించుకున్నారు హరీష్ మాధూర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ హరీష్ మాధూర్ పాల్గొన్నారు. సమావేశానికి జనసేన నేతలు హాజరై టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ రాజేష్ టికెట్ మార్చాలి అంటూ నినాదాలు చేశారు. అయితే సరిపెల రాజేష్ టికెట్పై వస్తున్న అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాము అని హరీష్ అంటూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. Thank you.